నిజాంపేట మండల కేంద్రంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో నేడు జాతీయ ఉపాధి హామీ పథకంపై సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీపీఆర్ఓ శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని 14 గ్రామ పంచాయతీలకు సంబంధించి జాతీయ ఉపాధి హామీ పనులకై 2,87,33,000 కేటాయించడం జరిగిందని, 100 రోజుల పనిలో భాగంగా ఉపాధి కూలీల హాజరు శాతంలో లోపాలు జరుగుతున్నాయి, వాటిని సరిచేసుకోవాలని ఫీల్డ్ అసిస్టెంట్లకు సూచించారు. ఉపాధి హామీ పనుల గురించి కొత్తగా చేరే వారికి జాబ్ కార్డు 15 రోజుల్లో అందజేసి వారికి పని కల్పిస్తామని తెలిపారు. ఈ ప్రజావేదికలో జరిగిన తప్పిదాలను పునరావృతం కాకుండా సరిచేసుకోవాలని టీఏలు, ఫీల్డ్ అసిస్టెంట్ సెక్రటరీలకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రాజరెడ్డి, ఏపీడీ రంగాచారి, ఎస్టీఎం దత్తు, హెచ్ఆర్ రాజేందర్, డీవీపీ సంపత్, ఎస్ఆర్పీ రమేష్, ఏపీఓ శ్రీనివాస్, టీఏలు, ఆయా గ్రామాల కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. పబ్లిక్ హియరింగ్ సోషల్ ఆడిట్ జరగడం జరిగింది. దాంట్లో 14 గ్రామ పంచాయతీకి సంబంధించిన సోషల్ ఆడిట్ కూడా ఇక్కడ చేయడం జరిగింది. దానికి సంబంధించి టెక్నికల్ ఎర్రర్స్ కొన్ని రావడం జరిగింది. కొన్నిటిలో ముఖ్యంగా మన ప్లాంటేషన్లో ఒక 10% 20% సర్వైవల్ లేకపోవడం వల్ల వాటిని సరి క్యాజువాలిటీ రిప్లేస్మెంట్ చేయించడం జరిగింది. తర్వాత ఇంకొక అంశం ఏంటంటే, ముఖ్యంగా అటెండెన్స్ తీసుకోవడంలో ఎన్ఎంఎంఎస్ ప్రకారం మనం తీసుకోవాల్సిన అవసరం ఉండదు. బట్ దానికి మస్టర్కు టాలీ చేసినప్పుడు కొంత విభేదాలు వస్తున్నాయి. దాన్ని కాన్షియస్గా ఉండాలని చెప్పేసి ఫీల్డ్ అసిస్టెంట్లకు చేయడం జరిగింది. తర్వాత అంశం ఏంటంటే, ముఖ్యంగా ఒకరి బదులు ఒకరు ఈజీఎస్లో రావడానికి లేదు. బట్ కొన్ని కారణాల వల్ల ఫ్యామిలీ మెంబరే రావడం వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అది రికవరీస్ పెట్టడం జరిగింది. ఈజీఎస్లో ఎవరు పార్టిసిపేట్ అయితే వాళ్ళదే ఎన్ఎంఎంఎస్ అటెండెన్స్ తీసుకొని వాళ్ళకు అటెండెన్స్ వేయాల్సిన పరిస్థితి ఉంటుంది. మీటర్లకు సంబంధించి జాబ్ కార్డ్ అప్డేషన్ కానీ, వర్క్ ఫైల్ కరెక్ట్గా పెట్టుకోవడం కానీ, తర్వాత ఇన్పుట్ డాటా షీట్ పెట్టుకోవడం కానీ, సర్వైవల్ రిజిస్టర్స్ పెట్టుకోవడం కానీ, ఇవన్నీ కూడా ఈజీఎస్ సక్రమంగా నడవడానికి ఏవైతే మనకు గవర్నమెంట్ రిజిస్టర్స్ పెట్టిందో అది సకాలంలో నిర్వహించి పనికి వచ్చే వాళ్ళని 15 అంటే అప్లికేషన్ తీసుకున్న 15 రోజుల్లో పని కల్పించి ఎక్కడ ఇబ్బంది లేకుండా కరెక్ట్ వేజ్ ఇప్పించే ప్రక్రియ జరగాలి. దాంట్లో ఈ సోషల్ ఆడిట్లో ఏవైతే మనకి ఇష్యూస్ వచ్చినాయో వాటిని నెక్స్ట్ రిపీట్ జరగకుండా వాళ్ళకి ఫీల్డ్ అసిస్టెంట్లకు, పంచాయతీలకు, టెక్నికల్ అసిస్టెంట్లకు, ఏపీ వాళ్ళకు కూడా కాషన్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ.